ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం అపవాది పానాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం ఆహుతవబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం శాశ్వత ఆనందాన్ని నింపే జ్ఞానం దేవునికి దగ్గర చేసే జ్ఞానం మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లోకపు తండ్రి, ఈ మాసంలో మరొక పర్యాయం మేమందరము కలుసుకొని మిమ్మను తండ్రి అని స్తుతించుటకు గణపరచుటకు మా ఆత్మలను రక్షించుటకు శక్తి గల జీవము గల మహత్తు గల మీ మాటలు మరొకసారి మేమందరము కలిసి ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన ఇంత మంచి తరుణమును బట్టి మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ మేమందరము తండ్రి మా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుటకు ఈ మాటలు మేము ఉపయోగించుకునేలాగున సహాయం చేయమని ఈ కొన్ని కృతజ్ఞతలు విన్నపములు యేసుస్వామి వారి శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, బాప్తిస్మము గురించి ఈరోజు మనం 4వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. 3 భాగాలలో అనేకమైన ప్రశ్నలకు అనేకమైన విషయాలు మనము తెలుసుకున్నాం, సమాధానంగా ఎన్నో నేర్చుకుని ఉన్నాం. బాప్తిస్మం అనగానేమి ఒక ప్రశ్నగా అది మనం విన్నాం. దానిని ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వచ్చా, అసలు బాప్తిస్మం అన్నది ఏ నామంలో తీసుకోవాలి, ఇన్ని ప్రశ్నలు మనం మాట్లాడుకున్నాం ఇంతవరకు. ఇక కొనసాగింపుగా ఈరోజు మరొక ప్రశ్నతో మనం ప్రారంభించి వీలైనన్ని సంగతులు నేర్చుకోవడానికి ఈరోజు మనము ప్రయత్నం చేద్దాం. అందరము కలిసి అత్యంత భయభక్తులతో ఈ మాటలు మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినవి గనుక అత్యంత జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలకిద్దాం. ఇక తరువాత ప్రశ్ననే, అసలు బాప్తిస్మం అన్నది ఆజ్ఞనా లేదా ఆచారమా, ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఇప్పటివరకు? 6 అయిపోయి 7వ ప్రశ్నలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ 7th క్వశ్చనే, బాప్టిజం అన్నది ఆజ్ఞయా లేదా ఆచారమా. ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, ఈరోజు బ్యాప్టిజం అనేది ఎక్కువగా ఆచారంగా తీసుకుంటున్నట్టుగా మనము క్రైస్తవ సమాజాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో ఆచారం అయిపోయింది, సాంప్రదాయం అయిపోయింది. గత భాగాలలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ విషయాలను. అవసరాన్ని బట్టి బ్యాప్టిజం, ఈ అవసరాలు ఎలా ఉన్నాయో మీకు తెలియజేశానుగా. ఒక పెళ్లి కోసం బాప్తిజం తీసుకోవడం, ఎందుకంటే అబ్బాయిని ఇచ్చేవాళ్ళు కండిషన్లు పెట్టింటారు, అమ్మాయి బ్యాప్టిజం తీసుకుంటేనే అమ్మ అబ్బాయిని ఇస్తామని. లేదా అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కండిషన్లు పెడితే, ఒకవేళ అమ్మాయి కోసం అబ్బాయి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు, మీ అబ్బాయి బ్యాప్టిజం తీసుకుంటేనే మా అమ్మాయిని ఇస్తామని వీళ్ళు కండిషన్లు పెడితే, ఈ పెళ్ళిళ్ళ కోసం బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే చిన్నపిల్లలకు బ్యాప్టిజం ఇచ్చే అలవాటు ఎక్కడైతే ఉందో, ఇది ఒక ఆచారంగా మీరు గమనిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత పాస్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్తే చిలకరించి బ్యాప్టిజం ఇస్తారు. ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు ఏదో ఆచారంగా సాంప్రదాయంగా జరుగుతున్నాయి తప్పితే, బ్యాప్టిజం అనేది ఎందుకు తీసుకోవాలి, అసలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకుంది, ఇంత లోతుగా విషయాన్ని ఆలోచించి తీసుకుంటున్న వారు చాలా తక్కువగా కనపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాప్టిజం అనేది ఇంతకు దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడా ఆచారంగా ఇచ్చాడా అన్న ప్రశ్న వేయక తప్పదు. దానికి జవాబుగా ఒక మంచి మాట మనకు బైబిల్లో కనబడుతుంది, దాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యములు
అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44 నుండి 48 వచనములు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా చదువుకుందాం పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను బాప్తిస్మము తీసుకొనమని ఆజ్ఞించాడు ఆజ్ఞాపించాడు తప్పదు గనక ఇంకా తీసుకోండి అన్నట్టుగా కాదు ఇది వీళ్ళు బాప్తిస్మము తీసుకోవాలని పేతురు గారు ఆజ్ఞించాడు అంటే బాప్టిజం ఆజ్ఞనే కానీ ఆచారం కాదు ఆజ్ఞ యేసుప్రభు గారు అక్కడ వెళ్ళిపోతూ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడునని చెప్పి అది కూడా వారికి ఒక ఆజ్ఞగా ఇచ్చాడు మీరు వెళ్ళి ప్రకటించుడి దయచేసి అని అనలేదు అక్కడ మీరు వెళ్ళి ప్రకటించండి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి వాడే రక్షింపబడతాడు ఇట్స్ అన్ ఆర్డర్ ఇట్స్ ఎ కమాండ్మెంట్ దాన్ని లైట్కి తీసుకొని ఏదో ఆచారంగా తీసుకోకున్నా పర్లేదులే అన్న వైఖరితో కనుక ఎవరైనా ఉంటే చాలా ప్రమాదంలో ఉన్నట్టు దీని యొక్క ఆవశ్యకత దీని యొక్క ప్రాముఖ్యత చాలామందికి అర్థం కాకుండానే ఉంది ఇన్ని భాగాలు మీరు వింటున్నప్పుడు బాప్తిస్మం ఎంత అవసరమో మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే కనుక దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు ఇది ఆజ్ఞగా ఇచ్చాడు సున్నతి అన్నది పాత నిబంధనలో ఇశ్రాయేలులకు ఆజ్ఞగా ఇచ్చాడు కానీ కృత నిబంధనకు వచ్చేసరికి బాప్తిస్మం అనేది అందరికీ ఆజ్ఞగా ఇచ్చాడు పాత నిబంధనలో ఆజ్ఞగా ఇచ్చిన సున్నతి ఇశ్రాయేలులు చేసుకోకపోతే ఎంత సీరియస్ అయ్యాడో దేవుడు ఈ కృత నిబంధనలో బ్యాప్టిజం తీసుకోకపోతే అంతకంటే ఎక్కువ సీరియస్ అవుతాడు ఎందుకంటే పాపాలు కడుగుకొనుటకే బాప్తిసం అని మనం అనుకుంటున్నప్పుడు రక్షణ పొందుటకు బ్యాప్టిజం అని అనుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉండే అవకాశం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వస్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసే అవసరం లేదనుకోవడం ఎంత పొరపాటు అవుతుంది దానిని ఆజ్ఞగా ఇచ్చాడు ఆజ్ఞగానే స్వీకరించాలి ఆజ్ఞగానే శిరసు దించాలి ఆజ్ఞ గనక విధేయత చూపాలి దాని అవసరాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో మనము దేవుని ఎదుట నిర్దోషులుగా కనబడుటకు మనం బాప్తిస్ము తీసుకొని ఆయన నామములోనికి వచ్చేయాలి నామం అంటే చెప్పాను కదా గుణాలు స్వరూపము వెలుగు అందులోనికి వచ్చేయాలి లేదా ఈ అంధకార క్రియలలోనే మునిగిపోయి నేను చచ్చిపోతానంటే మన భవిష్యత్తుకు మనమే ఉత్తరవాదులు అవుతాం అప్పుడు విషయాన్ని అంతవరకు తెచ్చుకోకూడదు దీపం ఉన్నప్పుడే జాగ్రత్త పడడం చాలా మంచిది ఇది చాలా చిన్న ప్రశ్న కానీ ముఖ్యమైనది గనక అది కూడా మనం మాట్లాడుకున్నాం ఇది ఒక సాంప్రదాయం కాదు ఇది ఒక ఆచారం కాదు ఎవరైనా ఇది ఒక ఆచారంగా మాత్రం భావిస్తే మాత్రం చాలా తప్పు చేస్తున్నారు అది చాలా పెద్ద పొరపాటు మనసులో దాని యొక్క ప్రాముఖ్యత మీకు తెలియకోకుండా అసలు ఈ ఆచారంగా ఈ ఆచార సాంప్రదాయాల గురించి ఆలోచిస్తే బ్యాప్టిజం తీసుకునేటప్పుడు బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలన్న ఆలోచన చాలామందికి తక్కువ ఉంటుంది కానీ ఏ డ్రెస్లో వెళ్ళి ఏ డ్రెస్లో తిరిగి రావాలన్న ఆలోచన చాలా ఎక్కువ ఉంటుంది మీరు గమనించారా సాధారణంగా బ్యాప్టిజం తీసుకోవడానికి ఏ డ్రెస్లో తీసుకుంటే బాగుంటుందని ఇష్టపడతారు చెప్పండి వైట్ అండ్ వైట్ డ్రెస్ చాలామంది తెల్లని వస్త్రంలో ధరించి వెళ్తారనమాట అంటే వేరే కలర్లో ఉన్న డ్రెస్ వేసుకుంటే బ్యాప్టిజం చెల్లదా చెల్లదని కాదు కానీ వీళ్ళకి అదొక తృప్తి వైట్ డ్రెస్లో వెళ్ళి వైట్ డ్రెస్లో మునిగి తేలితే అదొక తృప్తి కానీ బైబిల్లో తెల్లని వస్త్రాల గురించి ప్రస్తావన లేదా అంటే ఉంది
కానీ ఈరోజు ఈ తెలుపు దేనికి మనుషులు దేని గురించి ఆలోచిస్తున్నారు అని అంటే వస్త్రాలు పైన వేసుకునే డ్రెస్సెస్ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దాన్ని చేంజ్ చేసేస్తారు అయిపోతాయి కొంతమంది కొత్త బట్టలు కూడా కుట్టించుకుంటారు ఈరోజు నా బర్త్డే అని ఏంటి ఆత్మీయంగా నా బర్త్డే ఈరోజు అని చెప్పేసి వైట్ డ్రెస్లో మునిగి వైట్ డ్రెస్లో నుంచి బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసి కొత్త బట్టలు వేసుకొని అదిరిపోయిందని ఫీల్ అయిపోయి వస్తుంటారు నేను అంటాను తెల్లని వస్త్రంలో వేసుకోవడం తప్ప కాదా అన్న దాని గురించి నేను మాట్లాడట్లేదు కానీ మీరు తెల్లని వస్త్రాలు వేసుకొని మునిగి బయటకు వచ్చేసి డ్రెస్ మార్చుకున్నారే కానీ బ్యాప్టిజం వలన ఏం జరుగుతుందో ఒక మంచి రెఫరెన్స్ బైబిల్లో నుంచి మనం చూద్దాం ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం 13-14 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరని ఈ వైట్ షర్ట్ వైట్ ట్రౌజర్స్ వేసుకున్న వాళ్ళ గురించి కాదు మాట్లాడేది ఇక్కడున్న తెల్లని వస్త్రాలు వేరే వస్త్రాలు ఏమండి టైడ్తో ఉతికినటువంటి బట్టల గురించి కాదు ఇక్కడ చెప్పింది తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని పక్కన ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చూడండి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుకుని వాటిని తెలుపు చేసుకొని ఎందులో తమ వస్త్రములు ఒదుకుని తెల్లగ చేసుకున్నారట తమ వస్త్రాలని గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుక్కొని వాటిని తెలుపు చేసుకునేది రక్తం ఏ కలర్లో ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది రెడ్ కలర్లో బట్టలు ఉతికితే ఏ కలర్లోకి వస్తాయి రక్తంలో ముంచి బయటికి తీయండి మీకు మ్యాటర్ అర్థమవుతుంది యోసేపు గారి వస్త్రాన్నట ఎందులో ముంచారు పాత నిబంధనలో రక్తంలో ముంచితే ఎర్రకు కనపడింది కానీ గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉదుక్కుంటే మన వస్త్రాలు తెల్లగైతాయట ఇది అవాక్ అయిపోవడం అంటే ఎవరన్నారు టైడ్ వాడితే అవాక్ అయిపోతారని అవాక్ అయిపోవడం అంటే ఇది ఎర్రని రక్తంలో బట్టలు ఉతికితే తెల్లగ మారడం ఏంటి ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఈ బట్టలు అసలు మనం అనుకుంటున్న బట్టలే కాదు ఈ వస్త్రాలు ఇక్కడ మనం అనుకుంటున్న వస్త్రాలే కాదు మన జీవితాలు మన హృదయాలు అంతేనా మనం పైన ధరించే వస్త్రాల గురించి చాలా కేర్ తీసుకుంటూ ఉంటాం ఈ పైన ధరించే వస్త్రాలను ఏ సర్ఫ్తో ఏ పౌడర్తో ఉతుక్కొని ఎంత చక్కగా పెట్టుకోవాలి ఎంత చక్కగా మడతలు లేకోకుండా ఏమండి ఈ ఫోల్డింగ్స్ లేకోకుండా ఎటువంటి ముడతలు లేకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మనం అనుకుంటామే పైన వేసుకుంటున్న ఈ వస్త్రాలకు ఇచ్చినంత జాగ్రత్త ఇంత కేర్ మన జీవితాలు మన హృదయాలు అనేటువంటి వస్త్రాల గురించి ఎప్పుడైనా ఆలోచిస్తామో చెప్పండి అసలు దీని గురించి కేరే తీసుకోమే ఈ బాహ్య శరీరంకి ఇచ్చినంత ప్రాధాన్యత మనం అంతరంగ హృదయానికి మనం ఇవ్వట్లేదు ఈ శరీరాన్ని ప్రతిరోజు శుభ్రపరచుకుంటాం అంతేనా మంచి మంచి సోపు వాడతాము చక్కగా దీన్ని పరిశుభ్రంగా పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం ఈ ఎక్స్టర్నల్ బాడీని మనం కడుక్కోవడానికి చాలా జాగ్రత్తగా పెట్టుకోవడానికి శుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామే కానీ మన హృదయాన్ని ప్రతిరోజు కడుక్కోవాలి దాన్ని క్లీన్గా పెట్టుకోవాలి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని ఎప్పుడైనా ఆలోచన ఉందా చెప్పండి ఈ భూమి మీద వచ్చిన ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతి మనిషి తన జీవితంలో పెరుగుతూ దేవుని ఎదుట చాలా భయంకరంగా ఏమండి ఒక మురికి వస్త్రం వలె మారిపోయాడు మురికి గుడ్డ వలె మారిపోయాడు జీవితంలో మీ నీతి క్రియలు నా ఎదుట ఎలా ఉన్నాయంటాడు యెషయాగ్రంథంలో మురికి గుడ్డ వలె ఉన్నాయట దేవుని ఎదుట మనం చాలా భయంకరంగా మారిపోయాం ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన కుమారుని పంపించి ఆయన రక్తములో మన జీవితాలు మన హృదయాలనే వాటిని కడుక్కోమని చెప్పాడు అలా యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని మన కొనుకు మరణించాడని ఏమండి తండ్రి తనను మృతులలో నుండి లేపాడని విశ్వసించి మన పాపాలు ఒప్పుకొని పాపపు ఒప్పుకోలు ప్రార్థన ద్వారా తర్వాత బాప్తిస్ము తీసుకుంటే
ఆయన రక్తములో గొర్రెపిల్ల రక్తములో మన జీవితాలు కడుగుకుంటున్నట్లు. బాప్టిజం ద్వారా గొర్రెపిల్ల రక్తములో మన జీవితాలు కడుక్కుంటుంటే అప్పుడు మనకి ఏ వస్త్రాలు వచ్చేస్తున్నాయి చెప్పండి? తెల్లని వస్త్రాలు వచ్చేస్తున్నాయి. ఈ తెల్లని వస్త్రాలను తెల్లగానే పెట్టుకోవాలి. మళ్ళీవి మురికిగా మారిపోయాయనుకోండి చాలా భయంకరం. ఎప్పుడైతే సంఘంలోనికి వస్తామో జాగ్రత్తగా ఆలోచించండి, విందాం. సంఘంలో మనం సభ్యులు ఎప్పుడవుతాం అనుకుంటున్నారు? చాలా చాలా సహవాసాలలో మెంబర్షిప్ కడతారు, మెంబర్షిప్ ఫీజు అని కదా, 30 రూపాయలు, 50 రూపాయలు, నెల సంవత్సరానికి ఇంత, నెలకి ఇంత, 3 నెలకి ఇంత అని కట్టించుకుంటూ ఉంటారు. ఆ 100 రూపాయలు ఇవ్వడం వల్ల ఆ సహవాసంలో మీరు మెంబర్స్ అవుతున్నారేమో, కానీ ఈ ప్రపంచానికి అంతటి ఒకటే ఒక సంఘం ఉంది, అదే క్రీస్తు సంఘం. ఏమండి, ఆ క్రీస్తు సంఘములో మనకు చోటు రావాలంటే బాప్తిస్మము ద్వారా మనం లోపలికి ఎంటర్ అవుతాం. ఏ వస్త్రాలు ధరించుకొని, ఏ వస్త్రాలు ధరించుకొని? ఆత్మీయ తెల్లని వస్త్రాలు ధరించుకొని. సంఘానికి శిరస్సు అయిన ప్రభుని రక్తముల్లో మనము మన జీవితాలు కడుక్కుంటున్నప్పుడు మనకు తెల్లని వస్త్రాలు వస్తున్నాయి. ఆ తెల్లని వస్త్రాలతో సంఘములో మనం అడుగు పెడుతున్నాం. ఆ సంఘమే ప్రభుకు భార్యగా వర్ణింపబడింది బైబిల్లో. కానీ అప్పుడప్పుడు ఈ సంఘము కూడా ఏం చేస్తుంటుందంటే పడిపోతుంటుంది. సంఘం అంటే మనమే. మళ్ళీ మనం పడిపోతే సంఘములో అవయవాలుగా ఉన్నాం కదా మనందరం. దేహమంతా శరీరం అయితే శిరస్సు యేసు ప్రభు, ఆ దేహంలో అవయవాలం మనమందరం కూడా. అప్పుడప్పుడు కొన్ని కొన్ని అవయవాలు పడిపోతుంటాయి. మనందరం కూడా అవయవాలమే. ఈ అవయవాలు బలహీన పడిపోతుంటాయి. అప్పుడు యేసుప్రభు వారట, బలహీన పడిపోతున్న సంఘములోని అవయవాలను బలపరచడానికి ఒక ఔషధాన్ని వాడతాడు. ఔషధం ఏంటో ఎఫెసీ పత్రికలో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5:27 కలిసి ఉంటే చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5:27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి అని ఇమ్మీడియట్గా ఇద్దరు గురించి మాట్లాడేస్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. ఏం చేశారట? సంఘాన్ని పరిశుభ్రపరచడానికి, సంఘాన్ని క్లీన్ చేయడానికి తనను తానే అప్పగించుకున్నాడు. ఆ అప్పగించుకోవడానికి అపవిత్రమైపోయే ఈ సంఘం అప్పుడప్పుడు అపవిత్ర పడిపోతుంటుంది. పడిపోతుంటారుగా. పడిపోయే ఈ సంఘాన్ని యేసుప్రభు వారు దేనితో పవిత్రపరచడానికి ముందుకు వస్తున్నారు? ఆయన వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. వాక్యముతో ఉదక స్నానం, ఉదకము అంటే నీరు. దేహానికి స్నానం అవసరమైతే హృదయానికి వాక్యం అవసరం. వాక్యముతో ఉదక స్నానం చేపిస్తారట యేసుప్రభు వారు సంఘానికి. ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకొని మనం లోపలికి వచ్చిన తర్వాత తెల్లని వస్త్రములు ధరించుకొని ఉంటామో, మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయో, క్రొత్త జీవితాన్ని మనం సంతరించుకుంటామో, అప్పుడు కూడా అప్పుడప్పుడు మనం పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అప్పటి నుంచే మనకు శోధనలు పెరుగుతాయి. ఆ శోధనలు పెరుగుతున్నప్పుడు మనము పడిపోయే అవకాశం ఉంది. అలా పడిపోకుండా ఎవడైనాను నిలబడుటకు, ఎవడైనా తాను నిలబడి ఉన్నాను అనుకునే నెడల ఏం చేయాలట? 1 కొరింథీయులు 10:12 తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళను. లోపలికి వచ్చిన తర్వాత, సంఘంలో మనం నిలబడిన తర్వాత పడిపోయే ప్రమాదం ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి? యేసుప్రభు వారు ఇచ్చిన ఔషధమే వాక్యం. ఆ వాక్యముతో మనల్ని మనము బలపరుచుకుంటూ నిలబడాలి గట్టిగా. అప్పుడు
మనకొచ్చిన తెల్లని వస్త్రాలను తెల్లగనే పెట్టుకుంటున్నట్లు. లోనికొచ్చిన వారం తర్వాత మళ్ళీ మనం పడిపోయామనుకోండి, లోనికొచ్చిన తక్కువ కాలంలో తిరిగి లోకంలోని కలిసిపోయామనుకోండి, వాట్ డస్ దట్ మీన్? మనకివ్వబడిన తెల్లని వస్త్రాలను తిరిగి మనము మురికి వస్త్రాలుగా ఆయన ఎదుట మనం కనబరుస్తున్నాం. అందుకే ఒక కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 11వ వచనంలో, 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. హృదయము దేవుని ఎదుట చెడిపోకూడదనంటే ఆ హృదయంలో ఉండవలసినది వాక్యం. అన్నిటికంటే బహుఘోరమైన వ్యాధి కలది కదా ఈ హృదయం. దీనిని మనము గ్రహించి హృదయాన్ని కాపాడుకోవడానికి హృదయంలో మనం ఉంచుకునవలసిందే దేవుని దివ్యవాక్యం. ఇది జరిగినప్పుడే మనకివ్వబడిన తెల్లని వస్త్రాలను మనం నిలబెట్టుకుంటున్నట్లు. ఈ వాస్తవాలు అర్థం కాక బ్యాప్టిజం తీసుకునేటప్పుడు తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించి మునిగి తిరిగి బయటకు వచ్చి బట్టలు మార్చుకొని, ఆహా నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘటన జరిగింది అని చెప్పేసి ఏదో ఆత్మతృప్తి స్వయం తృప్తితో వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి తిరిగి వారి జీవితాలు వాళ్ళు కొనసాగిస్తుంటే మీకు అది భారముతో బ్రతుకుతున్నట్టు అనిపిస్తుందా, ఆచారంగా తీసుకొని వచ్చినట్టు అనిపిస్తుందా చెప్పండి? చాలామంది జీవితాలు అలాగనే లేవా చెప్పండి? చాలామంది జీవితాలు అలాగనే ఉన్నాయి. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మొదటి 2-3 వారాలు మందిరానికి రావడమే తప్పితే తర్వాత వాళ్ళ అటెండెన్సే ఉండదు. చాలామందిని గమనించండి, అసలు బ్యాప్టిజం ముందైనా అప్పుడప్పుడు వచ్చేవాడు నెలకు ఒకసారి, బ్యాప్టిజం తర్వాత అసలే రాడు. వాళ్ళు ఎందుకు తీసుకున్నావు అంత సీరియస్గా రోజు తెల్లబట్టలు వేసుకుని వెళ్ళి? ఏదో ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు ఆ రోజు, అవునా? చాలాసార్లు మీకు చెప్పాను ఒక ఎగ్జాంపుల్, బ్యాప్టిజం తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఎంత స్ట్రిక్ట్ ఉంటాడు చెప్పండి. ఆ మొదటి రోజు ఎలా ఉంటుంది చెప్పండి? ఫీలింగ్ చాలా పవిత్రంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి, ఈరోజు కరెక్ట్గా ఉండాలి. ఆహా, విన్న ఎగ్జాంపుల్ అయినా మళ్ళీ చెప్తున్నాను, బ్యాప్టిజం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అందరికి ఏమని చెప్తాడు? ఈరోజు టీవీ ఎవరు ఆన్ చేయకండి అంటాడు సీరియస్గా. అది మొదటి రోజుదే. 2వ రోజు ఏమంటాడు? న్యూస్ మాత్రం పెట్టండి అంటాడు. రాజీ పడిపోయాడు. వారం తర్వాత అన్నీ చూస్తాడు. ఆ మొదటి రోజు 2వ రోజు ఎందుకు ఆ ఫీలింగ్లో ఉన్నామని అడిగితే ఆన్సర్ ఉండదు. మీరు మామూలుగా ఆలోచిస్తే ఆచారంగా తీసేసుకున్నాడు అంతే, ఆచారంగా తీసేసుకున్నాడు. బాప్తిస్మం అనేది ఆచారం కాదు బైబిల్ ప్రకారంగా, అది ఆజ్ఞ. పేతురు గారు ఏమని చెప్పారు? అపొస్తలుల కార్యములు 10:48లో ప్లీజ్, మనం అదే కదా చూసింది. అపొస్తలుల కార్యములు 10:48వ వచనంలో ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. ఆజ్ఞ తీసుకోకున్నా పర్లేదులే అని ఎవరు ఎవరన్నా అలా చెబితే మీరు వినకండి ప్లీజ్. చాలామంది బ్యాప్టిజం అంత అవసరం లేదంటుంటారు. ఇటు బైబిల్లో ఉన్నదానికంటే మీ మాటలు గొప్పవేంటి? కంపల్సరీ అన్నాడు బైబిల్లో. అయినా పర్లేదని మీరంటే ఎలా? తీసుకోకున్నా పర్లేదు, దేవుడు ఓకే చేస్తాడు. నువ్వు మారాలి ముందు, నువ్వు విశ్వసించాలి ముందు, అంటే అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. బాగా చదువుకొని పాస్ అవ్వండి అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఎగ్జామ్ ఫీజు కట్టొద్దని కాదు. చదువుకోవాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఎగ్జామ్ ఫీజు కడితే కాదు, హాల్ టికెట్ తీసుకోవాలి. అన్నీ ఇంపార్టెంట్ ఇక్కడ. విశ్వసిస్తే మాత్రం సరిపోతుంది, బ్యాప్టిజం అవసరం లేదని అంటే ఎందుకు మనం రాజీ పడతాం? నాకు అర్థం కాదు. పాపం విషయంలో దేవుడు రాజీపడ్డు. కొంతమంది ఊహల్లో బతికేస్తుంటారన్నమాట. దేవుడు ప్రేమమయుడు కదండి, నరకంలో కలుస్తాడని చెప్పాడు కానీ నిజంగా కలుస్తాడేంటి అని అంటారు కొంతమంది. నీకు చెప్పాడేంటి కాల్చను అని? బైబిల్ అలా లేదుగా. పనిష్మెంట్ ఉందన్నాడా లేదన్నాడా చెప్పండి? నమ్మని వానికి నమ్మని వాడు శిక్షింపబడును, క్లియర్గా చెప్పాడు. శిక్ష ఉంటే ఉండవచ్చును అని చెప్పలేదు అక్కడ. మే ఆర్ మే నాట్ బి అని లేదు అక్కడ. ఈ లాజికల్ పాయింట్స్ వద్దండి ఇక్కడ.
ఫ్యాక్ట్స్ ఎప్పుడు ఫ్యాక్ట్సే. ఏదైతే డైరెక్ట్గా చెప్పాడో డైరెక్ట్ తీసుకోవడం మనకు మంచిది. 100% బ్యాప్టిజం అనేది ఆజ్ఞనే కానీ ఆచారం కాదు. ఇది 7వ ప్రశ్న, ఈ టాపిక్లోని 7వ ప్రశ్న. ఇక 8వ ప్రశ్న, బాప్తిస్మము 2వసారి తీసుకోవచ్చా? బ్యాప్టిజం 2వసారి తీసుకోవచ్చా? అన్ని విచిత్రంగానే ఉన్నాయి కదా ప్రశ్నలన్నీ కూడా, కానీ అన్నీ కూడా రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. బాప్తిస్మం అన్నది 2వసారి తీసుకోవచ్చా అనేది చాలా ముఖ్యమైనది ఈరోజు ప్రశ్న. ఇది ఒక వచనం చూద్దాం బైబిల్లో. ఎఫెసి పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూద్దామా. 5వ వచనం, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే అన్నది చూడండి అక్కడ. బాప్తిస్మము ఒక్కటే. ఎన్ని బాప్తిస్మాలు ఉన్నాయి? ఎన్ని బ్యాప్టిజమ్స్ ఉన్నాయి? ఒక్క బ్యాప్టిజమే. బాప్తిస్మం ఒక్కటే. ఇది మైండ్లో ఉంచండి, ఇది మైండ్లో ఉంచండి. ఇప్పుడు బైబిల్లో ఉన్న ఒక సంఘటన మీ ముందు పెడతాను, అది కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక రాసింది ఎవరు? కన్ఫామా? ఏమైనా డౌట్ ఎవరికైనా? 100%. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం మొదట నుంచి చూద్దాం. నేను చదువుతాను, ఎక్కువ వచనాలు ఉన్నాయనుక నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం మొదటి నుండి. అపోలో కొరంతిలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి, ఏ పౌలు? ఎఫెసీలోకి ఏ పౌలు గారైతే పత్రిక రాశారో ఆ పౌలు గారే. ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి, ఆయన జాగ్రత్త గమనిద్దాం. పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి, ఎక్కడికి వచ్చి? మనం ఇప్పుడు ఏ పత్రిక చూసి వచ్చాం, రైట్? అది కూడా మైండ్లో ఉంచండి. ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి ఏమేమి వినలేదని చెప్పిరి. నోట్ దిస్ పాయింట్, బ్యాప్టిజం తీసుకున్న వారికి పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియదట. పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియకుండా బ్యాప్టిజం తీసేసుకున్నారు వీళ్ళు. ఇవన్నీ మైండ్లో ఉంచాలి, ముందుకెళ్దాం. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందితిరి అని అడుగగా, వారు యోహాను బాప్తిస్మును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చివాని ఎందనగా యేసునందు విశ్వాసం ఉంచవాలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పెను. ఆ మాట చెప్పిన తర్వాత ఏం జరిగిందో చూడండి. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మము పొందిరి. ఎన్నోసారి? రెండోసారి. ఏ ఊర్లో? ఎఫెసులో. ఎవరిచ్చారు అంటే ఎవరున్నారు అక్కడ? పౌలు గారే ఇచ్చారు, పక్కన ఇంకో ఎవరి చేతనే ఇప్పించాడో మనకు తెలియదు, కానీ పౌలు గారు అక్కడ ఉన్నాడు. పౌలు గారు చెబితేనే రెండోసారి తీసుకున్నారు, మర్చిపోకండి. వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏం జరిగింది చూడండి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాడంటే వీళ్ళు బ్యాప్టిజం తీసుకునేటప్పుడు పౌలు గారు ఉన్నారని అర్థమైపోయింది మీకు. ఇప్పుడు ఎఫెసీలకు పత్రిక రాసి అదే పౌలు గారు ఏమని చెప్పాడు? బాప్తిస్మము ఒక్కటే అన్నాడు. ఒక్కటే అని ఏ పౌలు గారు అయితే చెప్పారో ఆ ఒక్కటని చెప్పిన పౌలు గారే అదే ఎఫెసులో కొంతమంది శిష్యులకు 2వసారి బ్యాప్టిజం ఇచ్చాడు. ఇచ్చాడు అంటే పక్కన వాళ్ళు తెప్పించాడు మనకు తెలియదు, అని కన్ఫామ్ చేయట్లే. ఈయనే ముంచాడు, పక్కన శిష్యులతో ఎవరితోనా బ్యాప్టిజం ఇప్పించాడు మనకు తెలియదు, కానీ హీ వాజ్ దేర్. అసలు ఆయన మాటలు వినే రెండోసారి బ్యాప్టిజం తీసుకోవడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఈ రెండు మీరు చూసిన తర్వాత కొంచెం ఆలోచించాల్సిన విషయం అని అనిపిస్తుందా లేదా చెప్పండి. ఖచ్చితంగా ఆలోచించాలి. ఇదేంటి, ఆ ఎఫెసులో 2వసారి బ్యాప్టిజం ఇచ్చి అదే ఎఫెసీలకు పత్రిక రాస్తూ బాప్తిజం ఒకటే అంటున్నాడు ఏంటి? అక్కడ ఒకటని చెప్పిన ఆయన ఇక్కడ ఎందుకు 2వసారి ఇచ్చాడు అన్న ప్రశ్న వేసి ఇంకొక 4-5 సార్లు మీరు చదివితే మీకే మ్యాటర్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. దానికి కారణం, వీళ్ళు ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్నప్పుడు సరైన అవగాహన లేకుండా తీసేసుకున్నారు. తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలుసా అంటే మాకు తెలియదు అంటున్నారు వీళ్ళు. మళ్ళీ ఎందుకు తీసుకున్నాడైతే యోహాను గారు ఇచ్చారు తీసుకున్నాం, యోహాను గారు ఇచ్చిన బాప్తిజం ఏదైతే ఉందో ఆ బాప్తిజం తీసుకున్నాం అంటున్నారు. అంటే బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలో, దాన్ని తీసుకోవడం వలన మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటో, అసలు బ్యాప్టిజం తీసుకోవాల్సిన అవసరం ఏంటో ఇవేవి తెలియకుండా
తెలిసిన మిడిమిడి జ్ఞానంతో తీసేసుకొని ఇదే ఆత్మీయ జీవితం అని అనుకొని సెటిల్ అయిపోయారు చాలామంది. దానివలన మీరు తీసుకున్న బ్యాప్టిజం చెల్లదని పౌలు గారు చెప్పి మళ్ళీ వాళ్లకు బ్యాప్టిజం ఇప్పించేశాడు. ఇది మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఆలోచిద్దాం. ఒక జనరల్ స్టోర్కి వెళ్ళో, ఒక షాపింగ్కి వెళ్ళో మనం ఒక 500 రూపాయల నోట్ ఇచ్చామనుకోండి, అది నకిలీ అనుకోండి, నకిలీ అయినా యాక్సెప్ట్ చేస్తాడా? ఇంకొకటి ఏమని చెప్తాడా? చెల్లే నోటు మీరు ఇవ్వాలి. రెండోసారి ఇచ్చిన నోటు ఓకే అయితే ఓకే, రెండోసారి కూడా నకిలీ అయింది అనుకోండి, మూడోసారి ఇవ్వాలా వద్దా? అలా ఎన్నిసార్లు ఇవ్వాలో చెప్పండి. మీరు ఒరిజినల్ నోట్ ఇచ్చేంత వరకు చెల్లని నోట్లు ఎన్నిచ్చినా ఆ నోట్లు చెల్లవు. ఇది కరెక్ట్ అంటారు కాదంటారు చెప్పండి. 100% పెట్రోల్ బంక్ వెళ్తే 500 ఇస్తే ఇలా చూస్తాడు ఒకసారి, చెల్లేదా చెల్లందా అని. అలాంటి చెల్లని నోట్లు 100 జోబులో పెట్టుకొని మీరు వెళ్ళి ఆ 100 ఇచ్చినా 101వసారి మీరు ఒరిజినల్ ఇస్తేనే అది చెల్లుతుంది. అలాగే దేవుడు బ్యాప్టిజం తీసుకోమని చెప్పే ముందు ఎందుకు తీసుకోవాలో, దాని అవసరత ఏముందో ఇవన్నీ కూడా క్లియర్గా బైబిల్లో ఇచ్చాడు. తీసుకునేవారు ముందుగా అవన్నీ తెలుసుకోవాలి, ఇచ్చేవారు ముందే అని చెప్పాలి. ఈ రెండు జరిగినప్పుడు బాప్తిజం తీసుకుంటేనే ఆ బ్యాప్టిజం జరుగుతుంది, తప్పితే తీసుకునేవాడు ఇవేమీ తెలియకుండా తీసేసుకొని, ఇంతకుముందు చెప్పాంగా సర్టిఫికెట్ల కొరకు, పేర్ల కొరకు ఏమండి నన్ను అర్థం చేసుకోకండి. చాలామంది పాస్టర్లగా ఉండడం కూడా ఒక ఉద్యోగంగా భావిస్తున్నారు చాలా చోట్ల. పాస్టర్ అనేది కూడా ఒక ఉద్యోగం. ఏం ఉద్యోగం అనుకుంటున్నారు? దేవుని దగ్గర ఉద్యోగం కాదు, బ్రతకడానికి అక్కడ జీతం వస్తుంది కనుక, బ్రతకడానికి అక్కడ జీతం వస్తుంది కనుక జీతం కొరకు పాస్టర్ ఉద్యోగం చేస్తున్నారు అక్కడ చాలామంది. ఫలానా చర్చిలో పాస్టర్గా నాకు ఉద్యోగం వస్తే నా లైఫ్ బాగుంటుంది, నా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. కొంతమంది అండి కొన్ని చోట్ల పలానా చర్చిలో పాస్టర్ అనే ఒక జాబ్ కోసము ఎన్ని రికమెండేషన్లు పెట్టి కొడుతున్నారో మీకు తెలియదు. ఎందుకు పలానా చర్చిలోనే పాస్టర్గా ఉండాలనుకుంటున్నారు? ఏ పల్లెల్లో ఉండడానికి ఇబ్బందా? ఒక కొండ ప్రాంతంలో వెళ్ళి అదే వాక్యం చెప్పడానికి ఇబ్బంది అంటే ఇక్కడ ఉంటేనే లైఫ్ బాగుంటుంది. దాన్ని ఎలా అనుకుంటున్నారు? అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉండడం కొరకు పలానా చోట ఉండడానికి. కానీ చాలామంది అలాంటి సంఘాలలో, అలాంటి సహవాసాలలో పాస్టర్లుగా ఉద్యోగం రావాలంటే ముందు వాళ్ళ దగ్గర ఏముండాలి? సర్టిఫికేట్ ఉండాలి, ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ ఉండాలి. మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ ఉండాలనంటే ముందుగా వీళ్ళొక సర్టిఫికేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. వాట్ ఈస్ దాట్? బ్యాప్టిజం సర్టిఫికేట్. అంటే ఇప్పుడు లింక్ ఎక్కడికుందో చూడండి. నేను బాప్తిజం సర్టిఫికేట్ వస్తుంది, నా దగ్గర బాప్తిజం తీసుకున్నట్టుగా సర్టిఫికేట్ ఉంటేనే నేను పాస్టర్గా అర్హుడవుతాను. ఆ పాస్టర్గా అర్హత ఉండడానికి నాకు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటేనే పలానా చోట నేను సెటిల్ అయిపోవచ్చు. ఒక ఉద్యోగం కొరకు బ్యాప్టిజం సర్టిఫికేట్. అవసరాల కొరకు బాప్తిజం సర్టిఫికేట్లు ఏమండి? దేనికైతే బ్యాప్టిజం తీసుకోవాలో దాని కొరకు, ఎందుకు బాప్తిజం తీసుకోవాలనే ప్రశ్న మన జాబులు ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఆ కారణాల కొరకు కాకుండా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలన్న ప్రశ్నకు నేను జవాబిచ్చానని మనం నేర్చుకున్నామే. ఆ కారణాల కొరకు బ్యాప్టిజం కాకుండా మిగిలిన ఏ కారణాల కొరకు బ్యాప్టిజం మీరు ఎన్నిసార్లు తీసుకున్నా ఆ బ్యాప్టిజం బాప్తిస్మం ఒక్కటే అన్నాడే, ఆ ఒక్క బాప్తిజం కిందికి రాదు. అది బాప్తిజం ఒక్కటే అంటే ఒరిజినల్ బాప్తిజం ఒకటే అని. ఏమండి బాప్తిజం ఒక్కటే అంటే అర్థం ఏంటి? ఒరిజినల్ బాప్తిజం ఒకటే. ఆ ఒరిజినల్ బాప్తిజం తీసుకొనంత వరకు ఏమండి మన స్వార్థ ప్రయోజనాల కొరకు, స్వార్థపరమైన అవసరాల కొరకు మనం బాప్తిజమ్స్ తీసుకుంటే ఎన్నిసార్లు తీసుకున్నా అసలు కారణం కొరకు ఒకసారి మాత్రం బాప్తిజం తీసుకోక తప్పదు. అదే ఈ ఎఫెసీలో ఉన్న శిష్యులకు నేర్పించిచ్చాడు పౌలు గారు. ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పటికి కూడా చాలామంది సేవలో ఉండగా తగులుతుంటారు. ఏమంటే ఆ రోజు బ్యాప్టిజం ఎందుకు తీసుకున్నా తెలియదు కానీ అందరూ తీసుకుంటే నేను వెళ్ళిపోయి ఎమోషనల్గా తీసేసుకున్నాను అంటుంటారు. ఏదో మా ఇంట్లో వాళ్ళు తీసుకోమంటే నేను వెళ్ళి మునిగానే తప్పితే ఇంత సీరియస్నెస్ ఆ రోజు నాకు లేదండి,
అని అంటుంటారు చాలామంది. మా నాన్న పోరు తట్టుకోలేక మా నాన్న సేవలో ఉన్నాడు కనుక ఆ రోజుల్లో నన్ను కూడా నీ కొడుకు బ్యాప్టిజం తీసుకోలేదని అందరూ అడుగుతున్నారంటే మా నాన్న పేరు నిలబెట్టడానికి నేను బ్యాప్టిజం తీసుకున్నాను అనేవాళ్ళు కొంతమంది. ఈ కారణాలని వింటున్నప్పుడు నిజంగా బైబిల్లో దేవుడు ఎందుకు బాప్తిజం తీసుకున్నా తీసుకోమని చెప్పాడు, ఆ కారణాల కొరకు బాప్తిజం తీసుకున్నట్టుగా ఉందా మీకు చెప్పండి? లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఖచ్చితంగా అసలు విషయాన్ని తెలుసుకొని అసలు కారణాల కొరకు బాప్తిజం మళ్ళీ తీసుకోవాల్సిందే. ఎఫెసీ పత్రిక 4:5 బాప్తిజం ఒక్కటే అన్నాడే, ఆ ఒక్కటి కరెక్ట్గా తీసుకుంటే బ్యాప్టిజం. ఆ కరెక్ట్గా తీసుకునే బ్యాప్టిజం కాకుండా మిగిలిన ఏ కారణాల కొరకు మీరు ఎన్నిసార్లు తీసుకున్నా కూడా ఆ బ్యాప్టిజం ఈ కరెక్ట్ బ్యాప్టిజం కిందికి రాదు. మన దగ్గర ఎన్నో సర్టిఫికేట్లు ఉండొచ్చండి, కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే ఒకటి ఉండాలి. ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ లేకున్నప్పుడు మిగిలిన నకిలీ సర్టిఫికేట్లు ఎన్నున్నా కూడా 100 ఉన్నా కూడా అవి చెల్లని సర్టిఫికేట్సే. ఎందుకంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బ్యాప్టిజం చాలా ఆషామాషీగా చాలా ఈజీగా తీసుకున్నారు కనుకనే నీళ్ళలో మునిగి రావడమే కదా అని అనుకుంటున్నారు. ఇంత వివరణ ప్రతి ఒక్కరూ పొందగలిగితే, ఇంత వివరణ ప్రతి ఒక్కరికి అందగలిగితే బ్యాప్టిజం ఎంత అవసరమో, ఎంత జాగ్రత్తగా తీసుకోవాలో, ఎంత కమిటెడ్గా తీసుకోవాలో అర్థమవుతుంది. రైట్? బ్యాప్టిజం 2వసారి తీసుకోవచ్చా అన్న ప్రశ్నకు కొంత జవాబు మీకు వచ్చింది, కొంత జవాబు మీకు వచ్చింది. ఏంటి? కరెక్ట్గా తీసుకుంటే ఒకసారైనా సరిపోతుంది, కరెక్ట్ కారణం కొరకు తీసుకోకపోతే మళ్ళీ ఖచ్చితంగా తెలుసుకొని తీసుకోవాల్సిందే అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఒక మంచి పాయింట్ అడుగుతాను మిమ్మల్ని. నేను ప్రశ్న వేస్తానంటే ఏదో ఉంటుందని అర్థమైపోతుంది కదా మీకు. యేసుప్రభు వారు బ్యాప్టిజం తీసుకున్నారా లేదా? తీసుకున్నారా? కరెక్ట్గా తీసుకొని ఉంటాడా తప్పుగా తీసుకొని ఉంటాడా చెప్పండి. నేను మాట్లాడుతుంది యేసుప్రభు గురించే, ఏదో ట్రైన్ సౌండ్లో ఏదో విన్నాం అనుకోకండి, కరెక్ట్గా చెబుతున్నాను. యేసుప్రభు వారు బ్యాప్టిజం తీసుకున్నాడని తెలుసు. కరెక్ట్గా తీసుకున్నాడా రాంగ్గా తీసుకున్నాడా? కరెక్ట్గా తీసుకున్నాడా రాంగ్గా తీసుకున్నాడా? ఏంటి అంత డౌట్ఫుల్గా చూస్తారు? గట్టిగా చెప్పండి అన్నమాట, నమ్మకంతో చెప్పాలి, కాన్ఫిడెంట్గా చెప్పాలి. కరెక్ట్గా తీసుకున్నాడండి యేసుప్రభు వారు. చూద్దాం ఆ మాట చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. మర్చిపోకండి, 2వసారి బాప్తిజం తీసుకోవచ్చా అనే ప్రశ్నలో ఉన్నాం మనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసుప్రభు వారు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందేను. పాస్ట్, పొందేను అయిపోయింది. బాప్తిస్మము పొందేను అయిపోయింది. యేసుప్రభు వారు బ్యాప్టిజం తీసుకున్నారు అయిపోయింది. 3 సార్లు చెప్పాను గట్టిగా మైండ్లో ఉంచండి. 1వ అధ్యాయంలో యేసుప్రభు వారు బ్యాప్టిజం తీసుకున్నారండి. ఒక్కసారి అదే మార్కు సువార్త 10వ అధ్యాయానికి రండి, స్లోగా రండి. ఎందుకంటే ఆ వాక్ అయిపోయే విషయాలు వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి, అందుకే స్లోగా రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 35 నుంచి నేను చదువుతున్నాను. 35 నుండి నేను చదువుతున్నాను. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకు ఏమి చేయగోరుచున్నారని వారిని అడిగిన వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడంవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. 38 యేసుప్రభు వారు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు అని పక్కన అంటున్నాడు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను. తర్వాత ఏముందో మీరు చదవాలి. నేను పొందిన బాప్తిస్మమా పొందుచున్న బాప్తిస్మమా? పొందిన అంటే పాస్ట్ తెలుగులో, పొందుచున్న అంటే కంటిన్యూస్. కరెక్టేనా గ్రామర్, తెలుగు వ్యాకరణం? నేను పొందిన బాప్తిస్మము పొందుటైనను మీ చేత నాగునా అంటే అవునండి, 1వ అధ్యాయంలో పొందాడు అదే చెప్తున్నాడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అంటున్న భాష చూడండి జాగ్రత్తగా. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను. నెక్స్ట్, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత నాగునా అని ఒక సవాల్ విసురుతున్నాడు వీళ్ళని వీళ్ళకు.
తెలుగు పై మీకు కొంచెం పట్టున నాకు చెప్పండి. నేను పొందుచున్న బ్యాప్టిజం అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ సింపుల్ పాస్ట్. అయిపోయిందా, ప్రస్తుతం జరుగుతున్నదా? పొందుచున్న అంటే కంటిన్యూస్ సెన్స్లో ఉందా, అయిపోయినట్టుకుందా? కంటిన్యూస్ సెన్స్లో ఉంది. యేసు ప్రభు వారు ఈ మాట జబదయి కుమారులతో అంటున్నే సమయానికి, కరెక్ట్గా ఆ టైంకి ఆయన ఏం తీసుకుంటున్నాడంట? బ్యాప్టిజం తీసుకుంటున్నాడట, పొందుచున్నాడట, పొందుచున్నాడట. ఇప్పటికే నా ప్రశ్న మీకు అర్థమై ఉండాలి. ఏంటి ప్రశ్న? మొదట అధ్యాయంలో ఏం పొందాడు ఆయన? బాప్తిస్మం పొందాడు. 10వ అధ్యాయంలో ఏం పొందుచున్నానంటున్నాడు ఆయన? బాప్తిస్మము పొందుచున్నాడా? ఇక్కడ బాప్తిస్మం పొందుచుంటే యోర్దాన్ నదిలో యోహాను గారి చేత పొందిందేంటి? క్వశ్చన్ అర్థమైందా మీకు? యోహాను యాకోబులతో, యాకోబు యోహానులతో నేను బాప్తిస్మము పొందుచున్నాను, మీ చేతన అవుతుందా, మీ చేతన అవుతుందా తీసుకోవడం అంటున్నాడు ఇక్కడ. అలాగైతే మొదటి అధ్యాయంలో పొందిందేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? మన మార్కులోనే ఉంది, మన బైబిల్లోనే ఉంది. ఎన్నోసార్లు చదివిన సందర్భాలే ఇవి. మరెందుకు ఈరోజు కొత్తగా మన కంటికి కనపడుతున్నాయంటే, మనం ఎప్పుడు కూడా బైబిల్ని అంత మనసు పెట్టి అంత జాగ్రత్తగా, అసలు మనం ఎలా చదువుతామంటే బైబిల్ మొదటి అధ్యాయం చదివిన తర్వాత రెండో అధ్యాయం చదవాలంటే సూర్యుడు మళ్ళీ రావాలి. అగ్రిమెంట్ కదా మనకు బైబిల్తో. ఒక చాప్టర్ అయిపోయిందండి, మళ్ళీ ఎందుకు చదువుతాను నేను? రెండో చాప్టర్ రేపు, మూడో చాప్టర్ ఎల్లుండి, నాలుగో చాప్టర్ అంటే రేపటికి ఈ అధ్యాయం ఉండదు మైండ్లో. ఏదో బైబుల్ చదువుకున్నామన్న తృప్తే, కానీ నిన్నేం చదువుకున్నామో గుర్తుండదుగా. దట్టు మొదటి అధ్యాయం తర్వాత 10వ అధ్యాయం అంటే 10 రోజుల తర్వాత వస్తుంది ఇది. మళ్ళీ 10 రోజుల తర్వాత చదివే 10వ అధ్యాయం మనం చదివేటప్పటికీ 10 రోజుల కింద చదివిన మొదటి అధ్యాయం ఏముందో మనకు గుర్తుండదుగా. ఎంత జాగ్రత్తగా చదవాలి, ఎంత మనసు పెట్టి చదవాలి, ఎంత భయభక్తులతో చదవాలి. ఒక పూట అన్నం తినడం మానేసినా బైబుల్ చదవడం మాత్రం మానకూడదు. మీ ముందు పెట్టేశాను, 2 నిమిషాల్లో మీ ముందు పెట్టేశాను, ఆలోచించమని చెబుతున్నాను. కరెక్టే కదా అనిపిస్తుంది ఇప్పుడు మీ అందరికీ? అక్కడ నీళ్ళలో బ్యాప్టిజం పొందితే ఇక్కడ నేను పొందుచున్నాను అంటున్నాడంటే బయట కూర్చొని ఈ మాట నీళ్ళలో కూర్చొని చెప్పాడు, బయట కూర్చొని చెప్పాడు చెప్పండి? బయట ఉండే చెప్పాడు, నీళ్ళ బయట ఉండి నేను బ్యాప్టిజం పొందుచున్నాను అంటున్నాడేంటి? మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ ఏదో విషయం ఉంది. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలని మీకు మ్యాటర్ అర్థం కావాలి. అలా మీరు ఇంకా షాకింగ్లో ఉండగా ఇంకొక షాకింగ్ న్యూస్ ఇస్తాను ఇప్పుడు మీకు. లూకాసు వార్త. ఇప్పుడు మార్కు 1:10లో ఏం చదువుకున్నామో మీరు మర్చిపోకూడదు. మొదటి అధ్యాయం 10వ అధ్యాయం. ఇప్పుడు లూకాసు వార్తకు వద్దాం. 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనం చూద్దాం జాగ్రత్తగా. 49వ వచనం, నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇది వరకే రగులు కొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. 50, అయితే ఇదేంటండి? తమ్ముడు కరెక్ట్ చదవలేదేమో, మళ్ళీ చదవమని చెప్పండి. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. ఇది ఫ్యూచర్, అది కంటిన్యూస్ కాదు. పొందవలసిన అంటే ఫ్యూచర్, పొందుచున్నా అంటే కంటిన్యూస్, పొందేను అంటే పాస్ట్. ఎన్ని కనపడుతున్నాయి చెప్పండి ఇప్పుడు మొత్తం? ఎన్ని కనపడుతున్నాయండి? 3 కనపడ్డాయి. ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయంలో యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందేను, 1. జబదయి కుమారులతో నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందగలరా? 2. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. ఇది 3. యేసుప్రభు జీవితం అలా ఆలోచించాలి. అలా ఆలోచిస్తే కానీ యేసుప్రభు అర్థం కాదు. చెప్పంటారా? చెప్పేయాలి. నీళ్ళలో బ్యాప్టిజం తీసుకోవడం అనేది మొదటిది. ఎంతమంది తీసుకున్నారు? హాహా, హ్యాపీ కదా మీరందరూ? ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. కానీ యేసుప్రభు వారు నీళ్ళలో తీసుకొని సైలెంట్గా ఉన్నాడా, ఇంకొక పనిలోకి వచ్చాడా? ఏం పని? ఇంకొక బాప్తిసం పొందే పనిలోకి వచ్చాడు.
నేను పొందుచున్న బ్యాప్టిజం, నేను పొందుచున్న బ్యాప్టిజం. ఆ బ్యాప్టిజం నీళ్ళల్లోది కాదు. ఈ బ్యాప్టిజం నీళ్ళలో తీసుకున్న తర్వాత, బాప్తిజం నీళ్ళలో తీసుకుని బయటికి వచ్చిన తర్వాత ఆయనకు మరొక బాప్తిజంలోనికి వచ్చాడు. అది నీళ్ళలో తీసుకునేది కాదు. నీళ్ళలో తీసుకోవాల్సింది మొదటిది, బయటికి వచ్చి తీసుకోవాల్సింది రెండవది. అదేంటి? తండ్రి పనిలో ఉంటూ అవమానాలను, సవాళ్లను, ప్రతికూలతలను, ఏమండి, భయంకరమైన కష్టాలను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట మీ చేతనగున, చేతనగున, చేతనగున అంటే అర్థమేంటి? నీ వల్ల అవుతుందా అంటున్నాడు. నీ చేతనవుతుందా అంటే కష్టమైనప్పుడే ఆ ప్రశ్న వచ్చేది. వీళ్ళిద్దరు అమాయకంగా సీరియస్గా నీళ్ళలో తీసుకోవడమే కదా, నీళ్ళు పరుగు పరుగున మునిగి బయటకు వచ్చి తీసేసుకున్నాం ప్రభు అనకూడదు. ఇక్కడ నీళ్ళలో తీసుకోవడం ఈజీ, ఫిజికల్గానే మాట్లాడుతున్నాను, నీళ్ళల్లో మునిగి బయటికి రావడం ఈజీ. కానీ యేసు ప్రభువు మాట్లాడుతున్న కష్టతరమైన బ్యాప్టిజం ఉందే, అది చాలా భయంకరమైంది. ఎందుకంటే నీళ్ళలో బ్యాప్టిజం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మనం ఏమైపోతున్నాం చెప్పన, క్రీస్తు సంఘములోనికి లేదా క్రీస్తు రాజ్యంలోనికి కార్యకర్తలుగా సభ్యులుగా మనం చేరుతున్నాం. రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పన, రాజ్యాన్ని బలపరచడానికి, రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి ఒక సైనికుడిగా, ఒక కార్యకర్తగా పనిచేయాలి. మన భాషలో మనం మాట్లాడితే, మీకు మొన్న చెప్పాను, దుష్టుడి పార్టీ ఒకటి ఉంది ప్రపంచంలో, దేవుని పార్టీ ఒకటి ఉంది. ఈ రెండు కనిపించని పార్టీలు, రాజకీయ పార్టీలు కనపడతాయి, ఈ రెండు పార్టీలు కనపడవు. బ్యాప్టిజం తీసుకొననంత వరకు మనం అపవాది పార్టీలో ఉన్నట్టు. బ్యాప్టిజం తీసుకోవడం వల్ల జరుగుతుంది ఏంటంటే, దేవుని కుమారుడైన యేసుప్రభు వారి రాజ్యంలో లేదా పార్టీలోనికి వస్తూ, మన భాషలో మాట్లాడుతున్నాను, ఆ పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్టు. కండువా కప్పుకొని తీర్థం పుచ్చుకున్నాడు ఏమని ప్రామిస్ చేస్తాడు చెప్పండి? ఈ పార్టీని బలోపేతం చేయడానికి నా శతవిధాలా నేను సాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి పెద్ద వాగ్దానం చేస్తాడు, ప్లడ్జ్. అదే మనం చేస్తున్నాం. క్రీస్తు రాజ్యంలోనికి వచ్చి ఆ రాజ్యాన్ని బలపరచడానికి ఒక సైనికుల్లాగా నేను పనిచేస్తానని చాలాసార్లు మీరు తెలియకుండానే ఒక పాట పాడేశారు. ఏం పాట? యేసుతో టీవీగాను. ఏ కొత్తగా చూస్తున్నారు, తెలుసు కదా ఈ పాట మీకు. పోదమా అడ్డుగా వచ్చు వైరిని గెలవను, యుద్ధనాదంబుతో పోదము. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు వాడాల్సిన పాట ఇది. చరణాలు గుర్తున్నాయి మీకు? రా రాజా చెప్పండి, ఆగండి. చేరారు, చేరను అనకూడదు, ఇక చేరారు. ఆ రాజు దివ్య సేవ చేయను, బ్యాప్టిజం తర్వాత ఇవన్నీ. యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో వెనకల టీవీగాను వెడలను. ఎక్కడెళ్తున్నావు? ఎక్కడెళ్ళేది, పాట పాడి వెళ్ళిపోతున్నావు అంతే. అలా వెళ్ళేటప్పుడు అట యుద్ధోపకరణాలు ధరించాలి. అందులో ఒక యుద్ధోపకరణమే విశ్వాసం. ఆ విశ్వాసం అనేది కవచం చెప్పండి, విశ్వాస కవచమును. ఏం చేయాలి తర్వాత? ఆ రాజు నాజ్ఞ మదిని నిలుపుచు. ఎక్కడ నిలుపుతున్నాం ఆజ్ఞలు? ఊరికే వాడతామంతే. అనుదినంబు శక్తిని, బైబిల్ చదవడానికి టైం లేదు, అనుదినంబు శక్తి ఎక్కడ? అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతో టీవీగాను వెడలను. పాట పాటగానే ఉంది అది. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏమవుతాయి మనకు? శోధనలు ఎక్కువ వస్తాయి. దాని గురించి కూడా వాడేసాం మనం, ఆలోచించలేదు. సాతాను శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా భయము లేదు మనకిక, ప్రభుని చెంత నుందుము, యేసుతో టీవీగాని వెడల్ని. ఏ రోజైనా శోధనలు నిలబడ్డామేంటి? పాడామంతే. ఇక చివరిది భలే ఉంటుంది. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. కాలేజీకి వెళ్ళడానికి టైం లేదు యువతలకు, యువతి యువకులకు కాలేజీకి వెళ్ళి ఏమండి, ఎన్నున్నాయండి, టెన్తే అష్టకష్టాల మీద గ్రేడింగ్. ఇప్పుడు ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంకి వచ్చేసరికి ఎంసెట్,
ఫ్యూచర్ సెట్ అయిపోయింది ఆల్రెడీ. ఎంసెట్ కోచింగ్, ఒక్క నిమిషం లేట్గా వచ్చినా ఎగ్జామ్లోనికి రానివ్వడు, దానికోసం పరుగులు, నాలుగేండ్లు ఇంజనీరింగ్ లేదంటే డిగ్రీ, ఓ ఇన్ని చదువులు అయిపోయేసరికి 25 ఏండ్లు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఉద్యోగాల వేట. పాట మారుద్దాం. ఓ యువతి యువకులార గెట్ రెడీ. ఎక్కడున్నారు యువతి యువకులు? యేసుతో నడిచే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి. పాటలో మాత్రం యువతి యువకులార చేరుడి అంటున్నాం, ప్రాక్టికల్గా బ్రతుకులో మాత్రం ఇప్పుడే దేవుడు ఎందుకు ఈ యంగ్ ఏజ్లోనే అన్నీ అనుభవించి అన్నీ అయిపోయిన తర్వాత వద్దాం ఆ పాట పాడతాం. ఓ యువతి యువకులార, ఇదేంటిది? మ్యాచ్లెస్, పొంతనలేదు ఇది. బ్రతుకులో యవనప్రాయంలో దేవుడు అవసరం లేదని మనం అనుకుంటున్నాం, పాటలో మాత్రం చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. కరెక్ట్గా చెబుతున్నాను, చాలామంది క్రిస్టియన్ యంగ్స్టర్స్కి బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు కరెక్ట్గా రావు. ఆదికాండ నుంచి ప్రకటన వరకు చూడకుండా చెప్పమని చెప్పండి ఈరోజు మన చర్చకు వచ్చే పిల్లల్ని. విలాపవాక్యంలో ఎక్కడుందో చెప్పమని చెప్పండి, అంతకంటే పెద్ద అవసరం లేదు. ఇర్మియాకు ముందు ఉందా, ఏషియా తర్వాత ఉందని అడగండి. అలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు, ఏ ఇర్మియాకు ముందు, బి ఏహెచ్కేల్ తర్వాత, సి కీర్తనలకు ముందు, డి పై ఏవి కావనండి. ఆ లాస్ట్దే సెటిల్ అయిపోతాడు, పై ఏవి కాబట్టి పోలాన్ని. వీళ్ళట శ్రీ యేసు రాజు వార్త చాడతారట, పాడతారంతే, చాటడం ఏముండదు. వాళ్ళ చదువులు చదువుకోవడానికే టైం లేదు, మళ్ళీ శ్రీ యేసు రాజు వార్త బాగాలేదు కదా అది చెప్పుకోవడానికి. యేసుప్రభు వస్తే అక్రమంగా బ్రతికిన వారులారా మీరెవరో నేను ఎరుగు. 24 గంటలు ఎన్ని పుస్తకాలు? సి ఫర్ డమ్మీజ్ చూసారు కదా పుస్తకాలు ఇంత ఉంటాయి. కంప్యూటర్ ఫర్ డమ్మీజ్ వెళ్తాం. నేను డమ్మీని, పుస్తకం కావాలి. నేను ఒకటి రాస్తున్నాను బుక్ త్వరలో, బైబిల్ ఫర్ డమ్మీజ్ అని. బైబిల్ కాదు, బైబిల్ లెసన్స్ ఫర్ డమ్మీజ్. అందులో మొదటిది 66 పుస్తకాలు నేర్చుకోను హోంవర్క్. అలాగుందండి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసు రాజు వార్త చాటుడి. తర్వాత ఏముందో చెప్పనా? లోకమంతా ఏకమై యేసునాదు గొల్వను, సాధనాలెవరు నువ్వు నేను మన ఇద్దరమేగా అంటున్నాడు అక్కడ. సాధనంబెవరు నీవు నేనేగా, మనమే పాట పాడే మనమేగా. ఈ లోకం యేసుప్రభు దగ్గరికి రావాలంటే సాధనాలమని పాడుతున్నాం. ఎక్కడుంది సాధనాలు? సాధనాలను మనమే, ఆయుధాలు మనమే, కానీ ఆయుధాలు పనిచేయకుండా పక్కనున్నాయి. అవునా? చింతే లేదుగా. యవ్వన కాలమందు నరుడి దేనిని మోయటం మేలు? దేవుని కాడి మోయటం మేలు. మోస్తున్న వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. అందరూ మోయట్లేదంటే ఏవేవో మోస్తున్నారు, పెద్దలు పిల్లలు యవనస్తులు అందరూ కూడా ప్రయాసపడి భారం మోయుచున్నారే, కానీ యేసుప్రభు పిలుపు ఇంకా అర్థం కావడం లేదు. ప్రయాసపడి భారం మోయిచిన సమస్త జనులు అంటే ఒక మాట చెప్పాడు ఏమని, సమస్త జనులు భారాలు అయితే మోస్తున్నారు కానీ నేను మోయమన్న భారం మాత్రం మోయట్లేదు. పిలిచి ఏమన్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోయిచిన సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతిని అనగానే అందరు ఏదో భారం దింపేస్తాడు అనుకుంటే వచ్చిన తర్వాత ఏమని చెప్పాడు చెప్పిన? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకున్నాడు అన్నాడు. ఇదేంటి? ఆల్రెడీ బరువు మోసేవాడి మీద ఇంకొక కాడి పెడుతున్నాడు ఏంటి? కాడి దింపుతానట్లేదు, నా కాడి ఎత్తుకోండి అంటున్నాడు. అలా ప్రారంభ శతాబ్దంలో ఎంతోమంది ఈ రాజ్య వ్యాప్తి కోసం కార్యకర్తలుగా జాయిన్ అయిన వారు ఉన్నారు. వారిలో ఒకడు తిమోతి గారు, యవనస్తుడు ఆయన, యువకుడు. ఆ యువకుడికి ఒక పత్రిక రాశాడు పౌలు గారు. రాసి తన గురించి ఏమని చెబుతున్నాడో, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాడో చూడండి. తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రిక రెండవ అధ్యాయం 3వ వచనం చూద్దాం జాగ్రత్తగా. 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు యువక.
దట్ ఈజ్ బ్యాప్టిజం. ఏంటి బ్యాప్టిజం? ఏంటి బ్యాప్టిజం? నీళ్ళలో బాప్తిస్మము పొంది బయటకు వచ్చిన తిమోతితో సీనియర్ మోస్ట్ సేవకుడైన పౌలు గారు అంటున్నాడు, యువకుడా, నీవు యువకుడివి కాదు, ఇక మీదట ఎవరు నీవు? సైనికుడివి. సైనికుడా, నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిలా బ్రతకాలి. మంచి సైనికుడు ఏం చేస్తాడు చెప్పన? నాలాగుంటాడు. నేనేం చేస్తున్నాను? శ్రమను అనుభవిస్తున్నాను. నీవు నాతో కూడా శ్రమ అనుభవించు. నీళ్ళల్లో బ్యాప్టిజం తీసుకున్నాడు, ఏం చేయలేదు, బయటకు వచ్చి శ్రమలలో బ్యాప్టిజం తీసుకోవాలి. హీ షుడ్ గెట్ రెడీ టు బీ బ్యాప్టైజ్డ్ ఇన్ దీస్ పర్సిక్యూషన్స్. ఆ మాట చెప్పి నీళ్ళల్లో ముంచాలి, లేదంటే ఈజీ అనుకుని మునుగుతాడు. ముందే చెప్పాలి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వాణిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అంటే బ్యాప్టిజం తీసుకొని ఎక్కడికి వస్తున్నామో చెప్పండి. దండులోనికి వస్తున్నాం. సంఘమా, రాజ్యమా, దండ అన్నీ యుద్ధ భూమిలోనికి వస్తున్నాం. యుద్ధములో సైనికుల దండు ఉంటే ఆ సైనికుల దండులో బ్యాప్టిజం తీసుకొని సైనికులుగా మనం దిగుతున్నాం. అదే మీరు పాట పాడారు, యుద్ధనా దంబుతో పోదుము. ఇంటికి కాదు, యుద్ధానికి. ఎంత చక్కగా మ్యాచ్ అయిపోతుంది చూడండి. ఇంతవరకు మనం ఆలోచించిన విషయాలన్నీ ఒక కొలిక్కు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తిమోతి గారికి అదే చెప్పాడు, బ్యాప్టిజం తీసుకుని నువ్వు క్రీస్తు సైనికుడు అయిపోయావు. సైనికుడు అయితే యుద్ధంలో కూడా, సైనికుడు అయితే యుద్ధ భూమిలో ఉండాలి. నీవు యుద్ధ భూమిలో ఉన్నోడి బ్రతుకు ఎప్పుడు కూడా టెన్షన్ టెన్షనే. బార్డర్లలో సైనికులు ఉంటారే, వాళ్ళు సేఫ్గా ఇంటికి వస్తారన్న గ్యారంటీ ఉండదు. క్రీస్తు సైనికుల బ్రతుకు అదే. మీ వల్ల అవుతుందా అని అడిగాడు. అందుకే నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట మీ వల్లగునా, మీ చేతనగునా అని అడుగుతున్నాడు. చెప్పండి, నీళ్ళలో అసలుగా పౌలు గారు ఎఫెసి అనే పట్టణంలో శిష్యులకు కరెక్ట్గా తీసుకోనని బాప్తిస్మం ఉంటే సెట్ చేసి మళ్ళీ ఇచ్చాడే, అదంతా నీటి బ్యాప్టిజం. ఆ నీటిలో బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏం చేయాలట? శ్రమలలో బ్యాప్టిజం తీసుకోవడానికి వచ్చేయాలి. అది చేయకుండా ఇంటికి వెళ్ళిపోతానంటే, ఇంట్లో సెటిల్ అయిపోతాను, అది పని అయిపోయింది అనుకుంటే, ఎవరన్నారు అసలు పని అయిపోయిందని? బ్యాప్టిజం తీసుకుంటే పని అవ్వదు, పని స్టార్ట్ అవుతుంది. జాబ్ అప్పుడే వచ్చింది అంతేనా కదా? ప్రభుని బ్యానర్ కింద ప్రభు రాజ్యంలో మనం ఉద్యోగస్తులుగా ఉద్యోగాలు కొడుతున్నాం. జాబ్ వచ్చిన వాడు ఇంట్లో ఉంటే బాగుంటుందా? ఈ ఆఫీస్కి వెళ్తే బాగుంటుందా? ఆఫీస్కి వెళితే జీతం వస్తుంది. పనివాడు జీతమునకు, పని చేయనోడు జీతానికి పాత్రుడు కాదని. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం, ఇంకొక మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 19 నుంచి, మీకు సందర్భం అర్థం కావడం కొరకు 19 నుంచి నేను చదివిస్తున్నాను. చూద్దాం 19 నుండి. అంత్యొకయ్య నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకొని లుస్త్రనే ఊరిలో ఇదంతా జరుగుతోంది. పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతని ఈడ్చిరి. రాళ్లతో కొట్టారట పౌలు గారిని. ఎంతవరకు కొట్టారు చెప్పండి? ఇంకా చచ్చిపోయాడని కన్ఫామ్ అయిపోయి వెళ్ళిపోయారట. కానీ ఆయన చావలేదు, బతికే ఉన్నాడు. కానీ బతికున్నోడిని చూసి చచ్చిపోయాడు అనుకున్నారంటే ఏ లెవెల్లో కొట్టింటారో మీరు ఆలోచించండి. ఏం చేశారట? పట్టణము వెలుపలికి ఆయన ఈడ్చారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే పౌలు గారు ప్రభులోనికి రాకముందు ఈయనే పురుషులను స్త్రీలను ఏం చేశారట? ఈడ్చుకొని పోయేవాడు. ప్రభులోనికి వచ్చిన తర్వాత ఈయననే ఏడుస్తున్నారు. మారిపోయింది, బతుకే మారిపోయింది. 20 అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మళ్ళీ వెళ్ళిపోయాడు లోపలికి. మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి సువార్త ప్రకటించినందుకే కొట్టారు. ఎందుకైతే కొట్టారో మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నాడు పక్క ఊరిలో. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత అన్ని దెబ్బల్లో కూడా శ్రమలు చూడండి ఎలా ఉన్నాయి ఆయనకి. శ్రమలలో మళ్ళీ సువార్త ప్రకటన, అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంత్యొకయకును తిరిగి వచ్చి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, పైన ఊర్ల పేర్లు చూపించాను మీకు 19వ వచనంలో. ఆయన కొట్టింది లుస్త్రలో,
కొట్టిన వారు ఈకొనియా అంత్యోకియ నుంచి వచ్చిన వారు. ఏ ఊరి వాళ్ళైతే వచ్చి ఏ ఊర్లో అయితే కొట్టారో ఆ ఊరికే వెళ్ళి ఆ ఊర్లో ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు, అక్కడ ఉన్న శిష్యుల మనసులను దృఢపరచి, ఎందుకంటే ఈయనకు వచ్చిన హింసలు చూసిన తర్వాత వాళ్ళు వీక్ అయిపోయింటారు, అలా బలపరచడానికి మళ్ళీ రిటర్న్ వచ్చి దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు. నెక్స్ట్, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే దేవుని రాజ్యంలో మన స్థానం స్థిరం అవ్వాలంటే బ్యాప్టిజం తీసుకున్న తర్వాత లోపలికి వచ్చేస్తాం. వచ్చినవాడు దేవుని రాజ్యంలో స్థిరపడాలనంటే, రేపొద్దున పరలోకంలోకి అడుగు పెట్టాలనంటే ఇక్కడున్నంతకాలం ఏం చేయాలట, అనేక శ్రమలు అనుభవించాలి. దానినే యేసుప్రభు అన్నారు, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట మీ చేతనగునా. ఇంతవరకు నీళ్ళలో తీసుకోవడం బ్యాప్టిజం గురించి మనం ఆలోచించాం, కానీ శ్రమలలో కూడా బ్యాప్టిజం తీసుకోవాలని మనకు ఎవరైనా చెప్పారా చెప్పండి. కానీ రాత్రి మనం తెలుసుకోవాలి, శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటారా? ఎక్కడో ఏ ఊర్లో ఉన్నవాడు వచ్చి మనకు శ్రమలు కలగజేయకపోవచ్చు. ఆ శ్రమలు ఎవరి ద్వారానైనా రావచ్చు, మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఇక సాతాను మనల్ని దెబ్బతీయడానికి మీకు శ్రమలంటూ కలగజేస్తే అప్పుడప్పుడు కాదు, ఎక్కువగా ఎప్పుడు మీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర నుంచే వాడు మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడు. ముందుగా మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైతే మీరు దగ్గరగా ఉంటారో వాళ్ళ వలననే మీకు వ్యతిరేకత రావచ్చు. మీరు ప్రభుని కోసం బ్రతుకుతున్నప్పుడు అయినా మీరు రెడీ అయిపోవాలి, మానసికంగా మీరు పడిపోకూడదు, ఎందుకంటే మీ కాజ్ చాలా గట్టిది, మీరు ఎన్నుకున్న కాజ్ చాలా గొప్పది. నేను ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నాను అని మీరు అనుకున్నప్పుడు మీరు ఎవరినైతే అమితంగా ఇష్టపడుతున్నారో, ప్రేమిస్తున్నారో, ఆదరిస్తున్నారో ఆ వ్యక్తే లేదా వ్యక్తులే మీకు దూరం అవ్వచ్చు. నేను కావాలా, నీ క్రీస్తు కావాలా, నేనుగా మేము కావాలా, నీ ప్రభువు కావాలా అని అనొచ్చు. అలాంటి టైంలో మీ మానసిక పరిస్థితి చాలా భయంకరంగా ఉండే అవకాశం ఉంది. అంతకాలం కలిసి ఉన్న మీరు, పుట్టినప్పటి నుండి కలిసి ఉన్న మీరు ఈరోజు నా ప్రభువు కావాలా, నా కుటుంబం వారు కావాలా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు చెప్పండి? వారిని శత్రువులుగా భావించకుండా, వారిని ప్రేమిస్తూనే, వారిని ద్వేషించకుండా మీ శతవిధాల వారికి చెప్పి నచ్చజెప్పి ప్రయత్నించి నేను ఏమి చేస్తున్నానో మీకు అర్థం కావడం లేదు, ఎప్పటికైనా మీరు కూడా నేను నమ్ముకున్న ప్రభులోనికి రావాలన్న ఆశయమైతే నాకుంది అని చెప్పి వారితో ప్రేమపూర్వకమైనటువంటి అనుబంధాన్ని కొనసాగిస్తూనే ప్రభుని వదలకుండా ఆయన పనిలో ఉండాలి. అది ఎంతో కష్టమైనది, అందుకే దాని పేరు శ్రమ. అంతవరకు మీ బ్రతుకు హాయిగానే ఉండొచ్చు. పౌలు గారు ప్రభులోనికి రాకముందు ఆయన బ్రతుకు రాయల్ బ్రతుకు, వచ్చిన తర్వాత కదా ఆయనకు సమస్యలన్నీ. ఆయన వస్తే పారిపోయేవాళ్ళు ఈరోజు ఆయనను చూస్తే వెంటబడి చంపాలనుకుంటున్నారు. మారిపోయింది బ్రతుకే, మారిపోయింది. లేదు మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఏ శ్రమలు లేవా, ఫ్యామిలీ గుడ్డా, వెరీ గుడ్, కానీ మీ బంధువుల దగ్గర నుంచి రావచ్చు, అక్కడ కూడా ప్రాబ్లం లేవా, మీ మిత్రుల దగ్గర నుంచి రావచ్చు, అక్కడ కూడా ప్రాబ్లం లేవా, మీ ఇరుగు పొరుగు వారి నుంచి రావచ్చు, లేదా అధికారుల నుండి రావచ్చు, లేదా అన్ని జనుల నుంచి రావచ్చు, అసలు వ్యక్తుల గుండి కాకుండా వేరే విధంగా కూడా రావచ్చా? సాతాను గడు ఎక్కడైనా దెబ్బతీస్తాడు. ఆర్థిక పరంగా మీరు బలహీనపడిపోవచ్చు. ఏమండి, అసలు మీరు అనుకోనని భయంకరమైన సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేసే అవకాశం రావచ్చు. వీటన్నిటిలో కూడా మీరు గట్టిగా నిలబడినప్పుడే, శోధనకు సహించి నిలబడినట్లు అప్పుడే మీకు జీవకిరీటం వస్తుంది. ఇప్పుడు చాలా బాధలు ఉన్నాయండి, వీటన్నిటి నుంచి బయటకు వచ్చి నేను ప్రభువులోనికి వస్తానంటే అసలు నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నావు. ఎందుకంటే శోధనను సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచినవాడు ధన్యుడు బైబిల్లో ఉంటుంది. నేను బయటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్ అంటే అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు ఆల్రెడీ. ఆ టైంలోనే అవి వచ్చినప్పుడు నిలబడాలి. అక్కడ నిలబడకుండా నేను వెళ్ళిపోయి ఏవో చేసేసుకొని మళ్ళీ లోపలికి వస్తానంటే ఎన్నటికీ రావు లోపలికి. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి తిమోతి అంటున్నాడు.
క్రీస్తు రాజ్యంలోనికి క్రీస్తు సంఘంలోనికి వచ్చేటప్పుడు తిమోతి గారు ఏమని ఒప్పుకున్నాడో ఆయనకు గుర్తు చేస్తున్నాడు చూడండి. మళ్ళీ తిమోతి మొదటి పత్రిక, తిమోతి గారికి రాయబడిన మొదటి పత్రిక 6:11-12 చూద్దాం. 11-12 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు ప్రయాసపడవలసింది. పైన చాలామంది గురించి చెప్పాడు, అవనొద్దు నీకని చెబుతున్నాడు. 12 చూసారు ఏమంటున్నారో. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత నీకు ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఇది మంచి పోరాటం. నెక్స్ట్, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. ఒకప్పుడు ప్రభులోనికి వచ్చు దినాన అనేక మంది ఎదుట నువ్వేమని ఒప్పుకున్నావు, ఏ విధము చేతనైనా నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి నిత్య జీవాన్ని చేపట్టాలి. అది తిమోతి గారికి మాత్రమే చెబుతున్న మాట కాదు, ఎంతమంది అయితే బ్యాప్టిజం తీసుకొని లోనికి వస్తున్నారో వాళ్ళందరితో చెబుతున్న మాట ఇది. ఏంటది, మనం ఏం చేయాలి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి. దాని రిజల్ట్ ఏంటి చివరన? నిత్య జీవము. దానిని పొందుటకు మన లోపలికి వచ్చేయాలి. నిత్యజీవం ఎప్పుడు వస్తుంది చెప్పండి? మరణించిన తర్వాతన, మరణించక ముందు నిత్యజీవం వచ్చేది? ఈ దేహాన్ని వదిలేళ్తేనే నిత్యజీవం వచ్చేది. కానీ క్రీస్తులోనికి వచ్చే వాళ్ళందరూ కూడా దేనికోసం వస్తున్నారు చెప్పండి? ఈ దేహంలో ఉన్నప్పుడు ఏ మేలు దొరుకుతాయని వస్తున్నారు. కన్ను మూసేలోపు ఎన్ని ప్రయోజనాలు వస్తాయని కోరుకుంటూ వస్తున్నారు. కానీ తిమోతికి ఏమని చెబుతున్నాడు? నీకు గుర్తుండాలి తిమోతి, నువ్వు వచ్చింది నిత్యజీవం కోసం. ఆ నిత్యజీవం నువ్వు చనిపోయిన తర్వాత వస్తుంది. కానీ చనిపోయిన తర్వాత రాబోయే నిత్యజీవం కొరకు చనిపోయేంత వరకు నువ్వు పోరాడాలి. అది క్రైస్తవ జీవితం అంటే. చావైతే లాభం అండి, చావుకు ముందు లాభాలు కాదు. ఈ సూత్రాన్ని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుడికి లాభం ఎప్పుడు ఉంటుంది? చావైన తర్వాత. చావైతే లాభం, చచ్చిపోయిన తర్వాత లాభం క్రైస్తవుడికి. మరి చావక ముందు ఉన్నవన్నీ కూడా పెంటతో సమానంగా పక్కన పెట్టేయాలి. యేసుప్రభుని నమ్ముకుంటే 1,00,000 వస్తుందండి, ఫస్ట్ ఆప్షన్. నిత్యజీవం రాదండి. యేసుప్రభుని నమ్ముకుంటే నిత్యజీవం వస్తుందండి, 1,00,000 రాదండి, సెకండ్ ఆప్షన్. మీరు దేన్ని కోరుకుంటారో చెప్పండి, మనసులోనే చెప్పండి. అర్ధరాత్రి నిద్ర లేపినా మీరు సెకండ్ ఆప్షన్కే జై కొట్టాలి. మీకు అప్పులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మీకు 50,00,000 అప్పులు ఉన్నాయండి, ప్రభు నమ్ముకుంటే నీకు 1,00,000 ఇస్తానని ఆప్షన్ వచ్చింది ఉదయానికి. కానీ నిత్యజీవం రాదండోయ్, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి మీరు. ఇప్పుడు మేము ఏది చెప్తే అది చేయాలి. పేరు మాత్రం యేసుప్రభు పేరు మీద ఉంటుంది, మేము చెప్పినట్టు చేయాలి. నీకు 50,00,000 అప్పులు ఉన్నాయిగా, అవి తీర్చి ఇంకొక 50,00,000 అదనంగా ఇస్తాం, 1,00,000 మొత్తం. ఈ ఆప్షన్ బాగుందా? చచ్చేంతరకు శ్రమలు ఉంటాయి, చచ్చిపోయిన తర్వాత నిత్యజీవం ఉంటుంది. ఇది సెకండ్ ఆప్షన్. చూడ్డానికి వెంటనే ఫస్ట్ ఆప్షన్ భలే ఉంది కదా. కానీ మీరేమనుకోవాలి, బైబిల్ ప్రకారంగా చావైతే కదా లాభం, చావక ముందు వచ్చేది లాభం కాదుగా. అంటే 1,00,000 అసలు లాభమే కాదు. చూద్దాం రెఫరెన్స్. ఇప్పుడు అర్జెంటు చూద్దాం. అదే మొదటి తిమోతి, అదే పేజీలో ఉండండి, 6:5 చూద్దాం. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. దైవభక్తి, దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నారంటే చాలామంది, చాలాసార్లు చదివిందే, ఈరోజు ఆలోచించాలంటున్నాను నేను. దైవభక్తి లాభ సాధన, భక్తి ఉంటే లాభం ఉంటుంది, భక్తుంటే లాభం ఉంటుంది, భక్తుంటే లాభం ఉంటుంది అంటున్నారంట చాలామంది. అది చాలా మంచి మాట. చెడిపోయిన మనస్సు అంటున్నాడు దాన్ని. ఆ మనసు ఏ మనసు అట? చెడిపోయిన మనస్సు. 6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఏంటది? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేదు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను అనేక దురాశల్లోనూ పడుతుందని మొత్తం కింద చెప్పుకుంటూ వచ్చాడు.
ఇంకా బాగా అర్థం కావాలంటే మూడు నుంచి మూడో వచనం నుండి, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, ఫుట్నోట్లు ఆరోగ్యకరమైన వాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక. దైవభక్తికి అనుగుణ్యమైన బోధ అంటే ఇప్పుడు మీరు వినేది అదే, ఏంటది? చావు తర్వాత లాభం ఉంటుంది, అది హితబోధ. చావుకు ముందు ఉంటుంది, కరెక్ట్ కాదు అది, కరెక్ట్ కాదు అది. అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల, అంటే భిన్నమైన బోధలు ఉపదేశించేవారు కూడా ఉంటారని చెప్తున్నాడు ముందే. ఉపదేశించిన ఎడలా ఏమండి, వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును, వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురమానములను. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఆలోచిస్తున్నారుగా, తిమోతి గారికి చెప్తున్నాడు, నువ్వు వీటిని విసర్జించి, నీవు వీటిని విసర్జించి నిత్య జీవం కొరకు నువ్వు పోరాడాలి. అది చావు తర్వాత వచ్చేది. మీరు ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు అని నేను అడగను. తీసుకున్నారు మీరు, ఎందులో తీసుకున్నారు? నీటిలో తీసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోవాల్సింది, నేను నీటిలో తీసుకున్నానే కానీ శ్రమలలో తీసుకొని చున్నానా? శ్రమలు వస్తే పారిపోతున్నానా? ఆ సిచ్యువేషన్లోకి వెళితే నాకు ప్రాబ్లం ఉంటుంది కనుక నేను దేవుని గురించి ఇక్కడ మాట్లాడాలని నోరు మూసుకుంటున్నామా? ఏం చేస్తున్నాం మనం? మనల్ని మనం పరిశీలించుకోవాలి. రాత్రి యేసుప్రభు వారు అదే అన్నాడు, నేను పొందుచున్న బాప్తీస్మము మీ తీసుకోవడం పొందడం మీ చేత నగునా అన్నాడు. అది మార్కు సువార్త. మరి లూకా సువార్తకు వచ్చి ఏమన్నాడు చెప్పండి, నేను పొందవలసిన బాప్తీస్మం ఒకటి ఉందన్నాడు ఫ్యూచర్లో. అదేందనుకుంటున్నారు? ఫైనల్. అది ఆ ఫైనల్ శ్రమనే సిలువ మరణం. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత నీటి ద్వారా, తర్వాత శ్రమల ద్వారా ప్రయాణం చేస్తూ ఫైనల్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? భయంకరమైన శ్రమల్లోనికి వెళ్ళిపోయాడు. యేసుప్రభు మరణం మామూలు మరణం కాదండి. అది ప్రపంచంలోట అన్నిటికంటే అత్యంత నీచమైన అవమానకరమైన చావే సిలువ చావు, సిలువ మరణం. చాలా అవమానకరమైన మరణం అది. ఇక అది ఎంత హారిబుల్గా ఉంటుందంటే, అది ఎంత టార్చర్గా మనిషి ఫీల్ అవుతాడనంటే, ఈరోజు అగ్నితో కాల్చుకోవడం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో అంతకంటే భయంకరమైన టార్చర్ అందులో ఉంటుందని కొంతమంది చెబుతుంటారు వ్యాఖ్యాతలు. ఎందుకంటే ఆ శ్రమ, రోమీయులు పెట్టే కఠినమైన భయంకరమైన శిక్ష చాలా భయంకరమైనది. అది ఫైనల్గా వెళ్ళిపోయాడు. అదే నేను పొందవలసిన బాప్తిస్మం. సహోదరుల కొరకు ఏం చేశారంటే యేసుప్రభు వారు తన ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టాడు. అది చూసిన మనమేం చేయాలి? మొదటి యోహాను 3వ అధ్యాయము, యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక, బాప్తిస్ము తీసుకొనెను గనక. ప్రాణం పెట్టడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇది ఒక బాప్టిజం, ఇది ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాం. మనం కూడా బాప్తిస్మము తీసుకున్న బద్ధులమై ఉన్నామని. అంటే మనం కూడా ఇప్పుడు సిలువ ఎక్కువనా? మనం కూడా చెక్క సిలువ చేయించుకొని ఎక్కుదామంటారా? అది కాదు. యేసుప్రభు ఏం కార్చాడు చెప్పండి సిలువలో? రక్తం కార్చాడు. ఈరోజు మన రక్తం కూడా ప్రభు కొరకు వాడబడాలి. ఎలా? ఈ రక్తమే చెమటగా మారి ప్రభు కోసం కారాలి. అంతేనా? రక్తాలు కాల్చుకోవడం అంటే మీరు కత్తులు తీసుకొని నేను ప్రభు కోసం అంటే ఇదంతా అది కాదు. ఈ రక్తం దేవుని కొరకు పరిగెత్తాలి, పనిచేయాలి. ఈ దేహములు ఈ దేహములోని రక్తం అనేక మంది రక్షణ కొరకు చెమటగా మారి కదలాలి. అలాంటప్పుడు రక్తం కూడా కారే అవకాశం ఉందండో, ఆయన కూడా నిలబడాలి, ఆయన కూడా నిలబడాలి. 1 పేతురు 2:21, పేతురు గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగుచాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు చూడండి. ఇప్పుడు ఆయన అడుగుచాడల నడవాలవుతా? నడిస్తేనే పరలోకం, నడిస్తేనే నిత్య జీవం. ఆయన నడిచిన విధానమే వేరు, ఆయన నడిచిన మార్గమే వేరు. మన జీవితాలను మనం పరిశీలించుకుంటే మనము నడుస్తున్న మార్గాలే వేరు. ఈరోజు క్రైస్తవ ప్రపంచం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పని అయిపోయింది అనుకుంటున్నారే, ఆ జోన్లో నుండి బయటికి వచ్చి బ్యాప్టిజం తీసుకోవడంతోనే నా పని స్టార్ట్ అయింది అన్న జోన్లోకి వస్తే తప్ప ఈ ప్రపంచం రక్షణకు దగ్గర అవ్వదు. నీతిమంతుడు రక్షణ పొందుటే దుర్లభమైతే ఇక వారి సంగతి ఏంటి? ప్రభులోనికి వచ్చిన వాడే రక్షణ పొందడం చాలా కష్టమైతే మిగిలిన వారి సంగతి ఏంటి? వారిని ఎలా రక్షించాలి చెప్పండి. బ్యాప్టిజం రెండోసారి తీసుకోవచ్చా? నీటిలో తీసుకున్నది ఫస్ట్ టైం కరెక్ట్ కాకపోతే సెకండ్ టైం తీసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ టైమే కరెక్ట్ తీసుకున్నా తర్వాత బయటకు వచ్చి ఏం తీసుకోవాలి? శ్రమలలో బ్యాప్టిజం తీసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:5 చెప్పింది బాప్తిజం ఒక్కటే అన్నాడే, అది నీటి గురించి చెప్పింది బ్యాప్టిజం ఒక్కటే అని. కానీ బయటకు వచ్చిన తర్వాత ప్రభు బ్రతుకు చూస్తే మనకు ఏమర్థమైపోయింది? ఆయన తర్వాత శ్రమలలో బ్యాప్టిజం తీసేసుకున్నాడు ఆయన. అది చాలా కష్టతరమైనదని చెబుతున్నాడు శిష్యులతో, అయినా మీరు తీసుకోవాలని చెబుతున్నాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ శ్రమలలో బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే, పౌలు గారు కానీ మిగిలిన వారు కానీ. తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి కూడా అదే చెబుతున్నాడు ఇన్స్ట్రక్షన్, నాతో కూడా శ్రమను అనుభవించు, దట్ ఈస్ బ్యాప్టిజం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, అది బ్యాప్టిజం. నిత్య జీవాన్ని చేపట్టు, అది లాభం. ఇంత పరిపూర్ణమైన అవగాహన బ్యాప్టిజం గురించి మనకు లేకపోతే మనం వాస్తవానికి దగ్గరగా ఉండి సత్య మార్గంలో నడిచే అవకాశం లేదు. ఎన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఇప్పటివరకు? 7 or 8 క్వశ్చన్స్. ఒక 9th క్వశ్చన్ చాలా చిన్నదే. ఆ చిన్నదానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మీరు విన్నదంతా మైండ్లో పెట్టుకొని చెబితేనే ఆన్సర్ వస్తుంది. 9th క్వశ్చన్ మీరు నోట్స్ రాసుకుంటుంటే 9th క్వశ్చన్ రాసేసేయండి. ఆ 9th క్వశ్చన్కి ఆన్సరే 7 క్వశ్చన్స్లో ఉన్న మొత్తం ఆన్సర్స్, ఆ 8 క్వశ్చన్స్లో ఉన్న మొత్తం ఆన్సర్స్. ఏంటి 9th క్వశ్చన్? బాప్తిస్మము పరలోక మార్గమా? బ్యాప్టిజం పరలోక మార్గమా? అంటే నా ఉద్దేశం బ్యాప్టిజం తీసుకున్న వెంటనే, బ్యాప్టిజం తీసుకుంటే పరలోకం వచ్చేస్తుందా అని అడుగుతాను. దట్ ఈస్ మై ఇంటెన్షన్. బ్యాప్టిజం తీసుకుంటే పరలోకం వచ్చేస్తుందా? దట్ ఈస్ మై ఇంటెన్షన్ అండ్ దట్ ఈస్ మై క్వశ్చన్ అడుగుతున్నాను. బ్యాప్టిజం తీసుకుంటే పరలోకం వచ్చేస్తుందా అడిగాను, ఇప్పుడు మీరు చెప్పండి. బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరలోకం రాదు, కానీ తీసుకున్న తర్వాత చేయవలసినవన్నీ చేసి ఉండవలసినట్టుగా దేవుని ఎదుట ఉంటేనే పరలోకం. అలా జరగకుండా మన జీవితంలో బ్యాప్టిజం తీసుకున్నామన్న ఒక హిస్టరీ మాత్రం వెనకలుందనుకోండి, కేవలం ఆ ప్రొఫైల్ వలన, ఆ సర్టిఫికేట్ వలన మనకు పరలోకం రాదు. అవునా? అవును. నేను 10 కింద బ్యాప్టిజం తీసుకున్నానండి పరలోకం వస్తుంది అని అనుకుంటే పొరపాటు. 10 నుంచి నువ్వేం చేసావు? ప్రభు రక్తంలో నీ బ్రతుకును నువ్వు కడుక్కున్న తర్వాత నీకు ఇవ్వబడిన తెల్లని వస్త్రాలను అలాగనే నిలబెట్టుకున్నావా? తెల్లగానే మళ్ళీ కలుషితం అయిపోయాయా? మళ్ళీ మురికి వస్త్రాలుగా, మురికి గుడ్డలుగా మారిపోయాయా? అవన్నీ నీకు నువ్వు ప్రశ్నలు వేసుకోవాలి ఈరోజు ఇది వింటున్నప్పుడు. అలా నీ తెల్లని వస్త్రాలను తెల్లగానే ఉంచుకొని అనేక మందిని ప్రభు రక్తంలో వారి జీవితాల్లో కడుగుకోవడానికి నీవు తీసుకొని వచ్చినప్పుడే అనుకోవచ్చు, ఎస్, పరలోకం నాకు వచ్చే అవకాశం ఉందని. ఇవేవి జరగనప్పుడు బ్యాప్టిజం ఒక్కటి మనం తీసుకొని మనం ఉండిపోవడం వలన పరలోకం వచ్చే అవకాశమే లేదు. ఏమండి ఇది? బాప్తిస్మము గూర్చిన పరిపూర్ణమైనటువంటి వివరణ, బాప్తిస్మం గురించినటువంటి పరిపూర్ణమైన అంశం. ఇవన్నీ విన్న తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న ప్రశ్న వచ్చేసింది చూడండి. మన ఆత్మీయ జీవితంలో ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా దేవుని ఎదుట నిలబడాలి అన్న కంక్లూజన్ వచ్చేస్తుంది చూడండి. అయితే వచ్చే మాసంలో మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు బ్యాప్టిజం గురించి అయిపోయింది కానీ దీనికి రిలేటెడ్ అంశాన్నే మీ ఎదుగు తీసుకొని రావడానికి నేను ఇష్టపడుతున్నాను. దిస్ ఈజ్ ఓవర్ ఆల్ టుగెదర్.
9 క్వశ్చన్స్ 9 ప్రశ్నలతో ఈ అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడి వరకు ఇది అయిపోయింది అంటే మీకు రెండు పాఠాలు అయిపోయినట్టు. ఇప్పటివరకు ఏంటంటవి, బైబిల్ అనగానేమి, దాన్ని ఎలా చదవాలి, రెండు బ్యాప్టిజం గురించిన అనేకమైన ప్రశ్నలకు జవాబులు. రెండవ పాఠం అయిపోయిందని మీరు అనుకోండి. ఇక మూడవ పాఠం నెక్స్ట్ మంత్ నేను మాట్లాడుతున్నప్పుడు ఈ బ్యాప్టిజంకి సంబంధించిన రిలేటెడ్ అంశాన్ని తీసుకొని వస్తున్నాను. ఎవరు మిస్ అవ్వకండి. అనేక మందిని ఈ మహాజ్ఞానానికి పాత్రలు చేయడానికి మీరు వారిని ప్రోత్సాహపరిచి వారిని కూడా తీసుకొని రండి. ఒకవేళ ప్రభుచితమైతే వచ్చే మాసం 11వ తారీఖున నేను ఖాళీగా ఉన్నానండి. 11వ తారీఖున ఇట్ ఫాల్స్ ఆన్ ట్యూస్డే. ఆ రోజు ఓకే అనుకుంటే మన నెక్స్ట్ క్లాస్ 11th of November మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, కళ్ళు మూసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, అనేకమైన విషయాలు మీ పిల్లలు విన్నారు, వింటూ ఉన్నారు తండ్రి, కానీ వ్యర్థం కాకుండా వారి జీవితాలలో ఈ మాటలు వారు సద్వినియోగపరచుకున్నటకు మంచి శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించమని, నీటిలో బ్యాప్టిజం పొందడం అవసరం పాపములు కడుక్కొనుటకు, కానీ మీరు అనుకున్న జీవితాన్ని కలిగి ఎదగడానికి తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా శ్రమలలో బ్యాప్టిజం తీసుకుని ఇచ్చిన పరిశుద్ధతను పరిపూర్ణతకు మలుచుకున్నటకు సహాయం చేయండి తండ్రి. భవిష్యత్తులో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినబోచున్నారో వారి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఆచారంగా తండ్రి ఎవరు కూడా బ్యాప్టిజంని అనుకోకుండా ఆ తర్వాత అసలైన బ్రతుకు ప్రారంభమవుతున్నది అని గ్రహించి మీరు అనుకున్న గొప్ప జీవితాన్ని ప్రతి ఒక్కరూ కలిగి అనేక మంది రక్షణకు వారు పాటుపడినట్లుగా సహాయం చేయమని జరుగుతున్న సదస్సులను మీరు ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ చిత్తమైతే మీకు ఇష్టమైతే మేమందరం మరొకసారి కలుసుకొని మీ వాక్యమును నేర్చుకుంటూ ఆనందించే భాగ్యమును మా అందరికీ ప్రసాదించమని మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ఈ విన్నపములు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్ వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0406555435 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.